అబ్బబ్బా ఈ పిల్లతో వేగలేకున్నా కాలేజ్కి టైం అవుతున్నా కూడా ఇంకా లేయలేదు రాత్రి ఒకటి రెండు దాకా ఫోన్లో ఏవో సిరీస్లు చూసుకోవడం మార్నింగ్ లేయకపోవడం అనుకుంటూ తన కూతురు ప్రియాని లేపడానికి వెళ్ళింది శాంతి ప్రియా లే తొమ్మిది అవుతున్నా ఏంటి ఆ మొద్దు నిద్ర కాలేజ్కి టైం అవుతోంది లే అమ్మ ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఫైవ్ మినిట్స్ మా లేస్తా అనింది ప్రియా ఇలా కాదు ఫ్యాన్ ఆఫ్ చేస్తే నువ్వే లేస్తావు అని ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళింది శాంతి అబ్బా ఈ అమ్మలకి ఈ ఫ్యాన్ ఆఫ్ చేయడాలు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అని చిరాగ్గా లేచింది ప్రియ అయినా ఏంటమ్మా కాలేజ్ టెన్కి కదా ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా వెళ్తాలే అని అరుస్తోంది ప్రియ నన్ను తరువాత అరవచ్చులే కానీ వరుణ్ కాల్ చేశాడు నువ్వు లేచావా లేదా అని లేయలేదని చెప్పా మ్యాటర్ ఏంటో కనుక్కో అని చెప్పింది శాంతి వరుణా అయినా నీకెన్నిసార్లు చెప్పానమ్మా నా ఫోన్ టచ్ చేయొద్దని ఎందుకు లిఫ్ట్ చేసావు అనింది ప్రియా వరుణ్ చేసింది నీకు కాదు నాకు నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడుగా నీ టైమింగ్ తెలిసి వాడు నాకు కాల్ చేశాడు అని నవ్వింది శాంతి అబ్బా వీడైపోయాడు నా చేతిలో నన్ను బుక్ చేసేకి ఎప్పుడు రెడీగా ఉంటాడు కాలేజ్కి వెళ్ళాక వాడి పని చెప్తా అని తిట్టుకుంటూ కాలేజ్కి రెడీ అవ్వడానికి వెళ్ళింది ప్రియా ఇన్ టైంలో కాలేజ్కి చేరుకుంది వరుణ్ కోసం వెతుకుతోంది కానీ వరుణ్ ఎక్కడా కనిపించలేదు క్లాస్కి రాకుండా ఎక్కడికి పోతారులే అని చక్కచక్క క్లాస్కి వెళ్ళింది ప్రియా క్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళగానే తన ప్రొఫెసర్ వాయిస్ వినిపించింది అబ్బా అప్పుడే మొదలెట్టేశారా ఈయన సుప్రభాతం అనుకుంటూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని వరుణ్ కోసం చూస్తూ ఉంది క్లాస్ అంతా తననే చూస్తూ నవ్వుతున్న వరుణ్ కనిపించాడు వీడి పని క్లాస్ అయ్యాక చూద్దాం అనుకొని క్లాస్ వింటుంది ప్రియ క్లాస్ అవ్వగానే వరుణ్ దగ్గరకు వెళ్ళింది ప్రియా రావడం చూసి వరుణ్ ఫ్రెండ్స్ అందరూ ఏమీ తెలియనట్టు ఏదో పనున్నట్టు వెళ్ళిపోయారు ఎప్పుడు ఇంతే ఇలానే చేస్తారు వరుణ్ పిలుస్తున్నా పట్టించుకోరు ఏంటో వీళ్ళ బాధ అని తిట్టుకుంటూ వరుణ్ దగ్గరకు వెళ్ళింది ప్రియా ఏంటి మీ ఫ్రెండ్స్ బాధ ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా మనం జస్ట్ మంచి ఫ్రెండ్స్ అని మనకి ఏదో లవర్స్కి ఇవ్వాల్సిన ప్రైవసీ అవసరం లేదని అంటూ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ వరుణ్ పక్కనొచ్చి కూర్చుంది ప్రియ వాళ్ళంతేలే కానీ ఏంటి మేడం గారు ఫుల్ ఫైర్లో ఉన్నట్టున్నారు అని నవ్వుతూ అడిగాడు వరుణ్ నీకెన్నిసార్లు చెప్పాలరా నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే అమ్మకి చెయ్యకని ఇప్పటికే మన ఇంట్లో వాళ్ళకి మన ఓన్లీ ఫ్రెండ్సా ఇంకేమన్నానా డౌట్స్ ఉన్నాయి ఇలాంటి కోతి వేషాలు వెయ్యకని చెప్పాగా అనింది ప్రియా అవును కదా డౌట్ ఉంది కదా సరే ఆ డౌట్ని నిజం చేద్దాం ఏమంటావు అని నవ్వాడు వరుణ్ రే పోరా నీకు తెలుసుకున్న సిచ్యువేషన్ ఏంటో తెలిసి కూడా ఏంటి మాటలు అని అరిచింది ప్రియా అరే ప్రియా నేను ఏదో ఊరికే అన్నాలేవే అయినా మన రేంజే వేరులే నువ్వు జస్ట్ యావరేజ్ నువ్వు నాకు సెట్ అవ్వవులే అని ఏర్పించాడు వరుణ్ ఆహా నేను జస్ట్ యావరేజా చూస్తా నీకు ఎలాంటి పిల్ల వస్తుందో అని నవ్వేసింది ప్రియా వీళ్ళిద్దరినీ చూసే చాలామంది వీళ్ళు ఫ్రెండ్స్ కాదు లవర్స్ అనే అనుకుంటారు కానీ వీళ్ళ మధ్య ఉన్న సంబంధం స్వచ్ఛమైన స్నేహమని వీళ్ళకి మాత్రమే తెలుసు ఇంతలో ప్రియా ఫోన్ రింగ్ అయింది ఈసారి కాల్ చేసింది మాత్రం ప్రియా తన జీవితాన్ని పంచుకోవాలని అనుకున్న వ్యక్తే అమ్మ తల్లి సిగ్గుపడమేనా లేకుంటే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేది ఏమన్నా ఉందా అని ఏడ్పించాడు వరుణ్ అబ్బా ఆపురా అని కాల్ లిఫ్ట్ చేసింది ప్రియా ఏంటి మేడం బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చాక చాలా బిజీ అయిపోయారు అసలు మమ్మల్ని పట్టించుకోవడమే లేదు అన్నాడు ప్రణయ్ అబ్బా అదేం లేదు ప్రణయ్ నేను వరుణ్ గాడు కూర్చొని మన క్యాంపస్లో సొల్లు వేసుకుంటున్నాం అండ్ ఫోన్ సైలెంట్లో ఉనింది సో చూసుకోలేదు అంతే అని చెప్పింది ప్రియా నిజానికి ప్రణయ్ ప్రియాకి సీనియర్ ప్రియా అంటే ఎప్పటి నుంచో ఇష్టం ఉన్నా కూడా చెప్పకుండా తన ఫేర్వెల్లో ప్రియాకి ప్రపోజ్ చేశాడు ప్రియాకి కూడా ఎప్పటినుంచో ప్రణయ్ పైన ఫీలింగ్స్ ఉన్నా కూడా తను ఓపెన్ అవ్వలేదు బట్ డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేసేసరికి షాక్ అయింది ఆ షాక్ నుంచి తేరుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వి సిగ్గుతో వెళ్ళిపోయింది ఈ విషయం ప్రణయ్కి ప్రియాకి వరుణ్కి తప్ప ఇంకా ఎవరికీ తెలియకపోవడం వల్ల కాలేజ్లో వరుణ్ ప్రియా లవ్ బర్డ్స్ అనే టాక్ ఉంది వీళ్ళు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదనుకోండి అలా ప్రణయ్ ప్రియ ఒకటయ్యారు ఇంకా ఇప్పుడు మనం మన ప్రజెంట్ స్టోరీలోకి వస్తే ఎప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్తోనే కాదు కొంచెం మాతో కూడా టైం స్పెండ్ చేయి అని ఆట పట్టించాడు ప్రణయ్ అదేం లేదు ప్రణయ్ ఊరికే అలా మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పింది ప్రియా ఇంకా వరుణ్ అక్కడి నుంచి సైడ్ అయ్యాడు పాపం వాళ్ళకి ప్రైవసీ ఇద్దామని ఇలాగా ప్రేమించుకుంటూ తగాదాలు పడుతూ చిలిపిగా కొట్టుకుంటూ మధ్యలో అప్పుడప్పుడు మన వరుణ్ణి కూడా ఏడిపిస్తూ ఆఖరికి వాళ్ళ కాలేజ్ కంప్లీట్ చేసుకున్నారు ప్రియా మరియు వరుణ్ ఇంకా ఆ తరువాత మన ప్రియా అండ్ వరుణ్కి కూడా జాబ్స్ వచ్చేసాయి ప్రియా ఇంకా గట్టిగా డిసైడ్ అయింది ఇంట్లో ప్రణయ్ గురించి చెప్పాలి అని వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇలా నేను ఒకరిని ప్రేమిస్తున్నా అని చెప్పింది వాళ్ళేమో మాకు తెలుసు వరుణేగా మేము వరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడో అనుకున్నాం మీరు ఈ మాట చెప్తారని అని అన్నారు ఆ మాట వినిన ప్రియాకి ఏం చెప్పాలో కాసేపు అర్థం కాలేదు ఆ షాక్ నుంచి ఆ బాధ నుంచి తేరుకొని ఇలా చెప్పింది అరే ఏంటమ్మా వాడు నాకు మంచి ఫ్రెండ్ అమ్మా అయినా ఎందుకు మీరు మమ్మల్ని ఇలా అపార్థం చేసుకున్నారు మీరే కాదు మమ్మల్ని చూసిన వాళ్ళంతా ఇలానే అనుకుంటున్నారు తప్పు మాలో ఉందా లేక చూస్తున్న ఈ సొసైటీలోనా ఇన్ని రోజులు ఈ సొసైటీ ఏమనుకున్నా పర్లేదులే అని అనుకున్నాం కానీ మీరు కూడా మా మధ్య ఉన్న స్నేహాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా నా చిన్నప్పటి నుంచి నా సంతోషంలో బాధలో గెలుపులో ఓటమిలో అన్నిట్లో వరుణ్ నాకు తోడున్నాడు అలాంటి వరుణ్ణి నేను లైఫ్ లాంగ్ కావాలనుకున్నా కానీ మీరు అనుకున్నట్టు ఒక భర్తగా కాదు ఒక మంచి స్నేహితుడుగా మేం ఇప్పటికీ ఇంత ఫ్రీగా తిరుగుతున్నామంటే అది మీరు మాకిచ్చిన ఫ్రీడమ్ నాన్న అంతేకాని మా మధ్య ఉన్న ప్రేమ దానికి రీజన్ కాదు ఏ స్నేహితుల మధ్యలో అయినా ప్రేమ ఉంటుంది కానీ అది ఏమీ ఆశించని స్వచ్ఛమైన ప్రేమ ఆ ప్రేమని మీరు అపార్థం చేసుకొని మాలాంటి స్నేహితుల్ని తలదించుకునేలా చేయకండి ప్లీజ్ అని తనకి వరుణ్కి మధ్య ఉన్న స్నేహాన్ని వాళ్ళ పేరెంట్స్కి అర్థమయ్యేలా చెప్పింది ప్రియా అది విన్న వాళ్ళ పేరెంట్స్ సారీ అమ్మ మేము చాలా తప్పుగా అనుకున్నాం ఇంతకీ నువ్వు లవ్ చేస్తున్నది ఎవరిని అని అడిగారు అప్పుడు ప్రియా ప్రణయ్ గురించి చెప్పింది వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు ఎప్పుడు పరిచయం అయ్యారు ఇప్పుడు వాళ్ళ ప్లాన్స్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు అని అంతా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పింది వాళ్ళు మొత్తం విని సరే ప్రియా ప్రణయ్ని పిలిపించు మాట్లాడదాం అని అన్నారు అన్నీ కరెక్ట్గా జరిగి కొన్ని రోజులకి ప్రియా అండ్ ప్రణయ్ లవ్ స్టోరీకి శుభం కార్డ్ పడింది వరుణ్కి కూడా తను అనుకున్నట్టు ప్రియా లాంటి మంచి అమ్మాయి దొరికింది వరుణ్ కథ కూడా సుఖాంతం అయ్యింది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇదంతా ఇలా ఉంచితే మీరు కూడా రోజు ఇలాంటి వరుణ్ ప్రియా లాంటి వాళ్ళని చూస్తూనే ఉంటారు బయట తిరుగుతూనో ఇంకెక్కడన్నా కలుస్తూనో లేక మీ ఇంట్లోనే ఒక వరుణ్ కానీ ఒక ప్రియా కానీ ఉండుంటారు వాళ్ళ రిలేషన్ని అపార్థం కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ ఆలోచనల వల్లనో లేక ఈ సొసైటీ ఏమనుకుంటుందో అని ఆలోచించో ఒక వరుణ్కి ప్రియాని ఒక ప్రియాకి వరుణ్ణి దూరం చేయకండి ఈ లోకంలో ఏమీ ఆశించకుండా ఒకరి ఆనందాన్ని ఇంకొకరు కోరుకునే స్వచ్ఛమైన బంధాలలో స్నేహం కూడా ఒకటి అలాంటి స్నేహాన్ని అపార్థం చేసుకోకండి ఇంతటితో మన కథ కూడా ఎండుకొచ్చేసింది సో ఇంకా నెక్స్ట్ స్టోరీలో కలుసుకుందాం